హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్. డిజిటల్ లైబ్రరీలకు ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అతి కొద్ది మంది మాత్రమే మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నారు. సో వస్తున్నటువంటి సమాచారం అయితే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త సర్కారు వచ్చిన తర్వాత ఈ సచివాలయాలు, అలాగే డిజిటల్ లైబ్రరీలు అనేవి దాదాపుగా, సో మనం గతం నుంచి కూడా చూస్తున్నాం, 4535 మొత్తం ఈ డిజిటల్ లైబ్రరీలకు నిర్మాణాలు అనేది జరిగాయి. వాటిలో దాదాపుగా 3000కు పైగా పూర్తయినట్లు మనకి చాలా స్పష్టంగా కూడా సమాచారాలు అయితే కనుక అందడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మీకు తెలుసు. సో మరి ముఖ్యంగా ఈ యొక్క డిజిటల్ లైబ్రరీలకు సంబంధించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, అర్హతలు ఏంటి అని అడిగారు చాలామంది. ఈ అర్హతలకు సంబంధించి సర్టిఫికేట్ కోర్సు, డిగ్రీతో చేసినటువంటి కోర్సు, అలాగే మీరు ఎవరైనా పీజీ చేసినటువంటి వారు ఉంటే ఆ కోర్సు, వీటికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ విధానం కూడా ఆల్రెడీ గతంలోనే చెప్పడం కూడా జరిగింది. సో కొంతమంది ఏంటంటే, అసలు ఈ నోటిఫికేషనే లేదు, డిజిటల్ లైబ్రరీలు అనేవి అసలు కట్టలేదు. ఓకే, మీరు అన్నట్టుగానే కట్టకపోతే బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించి 3000 డిజిటల్ లైబ్రరీలు నిర్మాణం చేసి ఒక్కొక్క దానికి 16 లక్షలు పెట్టి ఖర్చు పెట్టారు, మరి వాటికి ఖర్చు అయినటువంటి 1000 కోట్లు అనేది ఏమయ్యాయి? ఇదొక క్వశ్చన్. సో ఇది నాలో నుంచి కాదు, అందరిలో నుంచి క్వశ్చన్. సో ఇవన్నీ కూడా బయట వస్తున్నటువంటి అవన్నీ అవాస్తవాలు. మీరు నిజంగా, మీరు ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళు దయచేసి ఖచ్చితంగా మీరు చెయ్యండి, ఎవ్వరు ఆపకండి. నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమేనండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో లైబ్రేరియన్ సైన్స్ వేరు, అలాగే డిజిటల్, ఇక్కడ అడిగింది విలేజ్ డిజిటల్ లైబ్రరీ. సో చాలామందికి మీకు బయట దొరుకుతున్నటువంటి కొన్ని పుస్తకాలు ఉంటాయి, ఉండవు అని చెప్పట్లేదు, అర్థమైందా? సో వాటికి వీటికి అసలు సంబంధమే లేదు. డిజిటల్ లైబ్రరీలు అన్నది మీకు ఎక్కువగా, సో అంత కంప్యూటర్ అనుసంధానంతో చేయబడినటువంటి, మీకు ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విధానాలతో కూడినటువంటి సబ్జెక్ట్ ఎక్కువ ఉంది. దీనికి సంబంధించి చాలామంది మీరు తెలుసుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. సో డిజిటల్ లైబ్రరీలకు సంబంధించి జాగ్రత్తగా, ఇక్కడ ఒక్కో డిజిటల్ లైబ్రరీలో సో ఒక్క పోస్ట్ అయితే ఖచ్చితంగా ఉందండి. మరి రెండోది, వారికి అసిస్టెంట్ అనేది ఉందా? ఈ అసిస్టెంట్కి మరి 10th క్లాస్ క్వాలిఫికేషనా, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుందా, డిగ్రీ క్వాలిఫికేషను వీటితో పాటుగా సపరేట్గా ఉంటుందా అన్నది కూడా ఒక క్వశ్చన్. అర్థమైందా? ఇది వాస్తవమా కాదా మీరే ఆలోచించండి, తప్పేలే. ఒక వ్యక్తి కాదు, అక్కడ ఒక లైబ్రరీలో ఎప్పుడు కూడా 2 వ్యక్తులు ఉంటారు. సో కాబట్టి 3000 పోస్టులు అయితే కన్ఫామ్గా ఉన్నాయి, మిగతా 3000 పోస్టులకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు, 8th క్లాస్ క్వాలిఫికేషన్ ఇచ్చినా, లేదంటే ఒక స్వీపర్ అయినా కానీ ఇచ్చినా కానీ. సో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. సో అలాగే 150 మార్కులకు అండి, ఎప్పుడు ఏ ఎగ్జామ్ పెట్టినా 150. సో అలాగే ఉన్నటువంటి ఈ యొక్క అర్హతల విషయం కూడా చెప్పాను, సర్టిఫికేట్ కోర్సు ఖచ్చితంగా ఉంటుంది. ఇక 3 దీంట్లోనే, మరి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చిందన్నా, వయోపరిమితి ఎప్పుడు ఒకటే ఉంటుందండి, మ్యాక్సిమం 42 సంవత్సరాలు. సో బీసీ ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు సడలింపు అనేది ఉంటుంది, అంటే 47 సంవత్సరాల వరకు ఇక ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో ఏమాత్రం డౌట్లు అయితే కనుక లేవు. ఓకే, సో మీకు డిజిటల్ లైబ్రరీకి సంబంధించి మెటీరియల్ తీసుకునేవాళ్ళు, ఎందుకంటే ఒకవైపున నేను ప్రాక్టీస్ బుక్ 1, 2 కోర్ సబ్జెక్టు, ఈ 2 తీసుకున్నటువంటి వారిని ఒక గ్రూప్ కింద చెప్పి చక్క ప్రతిరోజు జిఎస్ కూడా నేను పెడుతున్నాను ఈరోజు నుంచి డిజిటల్ లైబ్రరీకి సంబంధించి. సో కొంత సబ్జెక్ట్ అనేది నేను ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ ఆన్లైన్ క్లాసులో వస్తాను.
సో ఆన్లైన్ క్లాసులో మీరు జాయిన్ అవ్వాలంటే వెంటనే మీరు క్రింద డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లోను నా వాట్సాప్ నంబర్ ఉంది మీరు మెటీరియల్ కోసం. అలాగే మీకు అద్భుతమైనటువంటి ఆన్లైన్ క్లాసులు కావాలనుకుంటే, మీకు అర్థం అవ్వాలంటే, సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే, ప్రతి ఒక్కరు కూడా మీరు మానకుండా మొదటిగా మీరు చూడండి. ఇక్కడ డిజిటల్ లైబ్రరీ సంబంధించి ఎగ్జామ్ లైబ్రరీ అనేది ఒకటి ఉంది, జాయిన్ బటన్లో ఎగ్జామ్ లైబ్రరీగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఇది మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం వచ్చినప్పుడు వాటిని వినియోగించుకోండి, ఉపయోగించుకోండి, లైఫ్ ఖచ్చితంగా సెటిల్ అవుతుందండి. సో క్రొత్తగా మీరు చూస్తున్నట్లయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, సో ఉండరు నేను చెప్పట్లేదు ఉంటారు, సో వాళ్ళందరినీ కూడా మీరు ఆ నెగిటివ్గా మాట్లాడుతున్నటువంటి వారి నుంచి మీరు బయటికి రండి, ఖచ్చితంగా విజయాన్ని చూస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.